हेलो अंडी, नेनु संजना रेड्डी, यशोद हॉस्पिटल डायटीशियन गा 5 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను. ఈ రోజు మనం థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. మన శరీరంలో ముఖ్యమైన గ్రంథులలో థైరాయిడ్ గ్రంథి ఒకటి. దీని పనితీరు వల్ల మనకి హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. థైరాక్సిన్ అనే హార్మోను ఎక్కువ ఉత్పత్తి అవ్వడం వలన మనకి హైపర్ థైరాయిడ్ అనేది ఏర్పడుతుంది. హైపర్ థైరాయిడ్లో ముఖ్యంగా మనము బరువు తగ్గిపోవడం కానీ జుట్టు రాలిపోవడం కానీ ఎక్కువగా అలసట ఉండడం కానీ హార్ట్ రేట్ ఎక్కువ అవ్వడం లాంటివి అవుతూ ఉంటాయి. హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు అయోడిన్ ఫుడ్స్ అనేది తగ్గించి వాడుకోవాలి. మనకి అయోడిన్ అనేది ఎక్కువగా ఉప్పులోనే దొరుకుతుంది. सो नॉन आयोडाइज्ड साल्ट अनेदी यूज चेसुकोवच्चु. इवे काकुंडा मनकी गुड्डु पच्चसोनालो चेपलु रोय्यलु पीतलु चीज लो आयोडीन कंटेंट अनेदी एक्कुवगा उंटुंदी. कावुना ई हाइपर थायरॉयड उन्न वाल्लु आयोडीन फूड्स अनेदी तग्गिंचुकुंटे मंचिदी. हाइपर थायरॉयड उन्न वाल्लु बरुवु तग्गडं चूस्तू उंटामु. सो दीनिकी कारणंगा मनकी प्रोटीन्स अनेवी कूडा मंचिगा इस्ते वाल्लु बरुवु पेरगडानिकी कूडा हेल्प अवुतुंदी. मनकी प्रोटीन्स अनगा ई पालु पाल पदार्थालु गुड्डु చేపలు చికెన్ పప్పు ధాన్యాలు వీటితో పాటు మనము డ్రై ఫ్రూట్స్ కూడా ఇవ్వవచ్చు వీళ్ళకి. ఈ డ్రై ఫ్రూట్స్ లో మనం బాదాం పాలు కాని లేదా మనకి సోయా పాలు సోయా బీన్స్ తీసుకోవచ్చు. హోల్ సోయా ప్రొడక్ట్స్ అనేవి తీసుకోకపోతే సరిపోతుంది. మనం మీల్ మేకర్ వాడుకోవచ్చు. అదే విధంగా థైరాక్సిన్ హార్మోన్ అనేది తక్కువ మోతాదులో ఉత్పత్తి అవడం వల్ల హైపోథైరాయిడ్ అని ఏర్పడుతుంది. ఈ హైపోథైరాయిడ్ లో మనం ఎక్కువగా బరువు పెరుగుతూ ఉంటాము, చర్మం పొడిబారిపోవడం గాని అలసట ఉండడం గాని కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే గాయిట్రోజెనిక్ ఫుడ్స్ అనేది తగ్గించుకోవాలి. మనకి పచ్చి క్యాబేజీ కాని పువ్వు గోబి ముల్లంగి ఇవి తగ్గించుకుంటే సరిపోతుంది. దీన్ని వండిన తర్వాత గాయిట్రోజెన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో వండిన క్యాబేజీ కాని పువ్వు గోబి కాని ముల్లంగి కాని తీసుకోవచ్చు. వీటితో పాటు మనము మైదా సోయాబీన్ పదార్థాలు కూడా తగ్గించుకోవడం మంచిది. ఈ సోయాబీన్స్ వల్ల కూడా మనకి థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సోయా హోల్ సోయాబీన్ కాని లేదా సోయా పాలు ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది. అండ్ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు బరువు కూడా ఎక్కువ పెరగడం కనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళేంటంటే ఎక్కువగా నూనె పదార్థాలు కానీ మైదా పదార్థాలు, మనకి బేకరీ పదార్థాలు అన్నీ కూడా మైదాతో చేసినవే ఉంటాయి. సో ఈ బయట పదార్థాలు బేకరీ పదార్థాలు కూడా తీసుకోకపోతే మంచిది. అలాగే బరువు తగ్గడానికి కొంచెం మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక అరగంటన నడవాలి. పొద్దున ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట నడిస్తే కూడా మనకి బరువు తగ్గడంలో కూడా హెల్ప్ అవుతుంది. వీటితో పాటు నీళ్ళు మంచిగా తీసుకోవాలి. రోజు మొత్తంలో ఒక 3-4 లీటర్ల వరకు నీళ్ళు అనేది తీసుకోవచ్చు. సో ఎక్కువ మోతాదులో వాటర్ కూడా తీసుకుంటే మంచిది. కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు కూడా రోజుకు ఒక పండు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనకి మిల్లెట్స్ లో చిరుధాన్యాల్లో కూడా మనకి గాయిట్రోజెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. నార్మల్ గా ఈ క్యాబేజీ పువ్వు గోబీ ముల్లంగి ఏంటంటే వండితే గాయిట్రోజెనిక్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. కానీ ఈ మిల్లెట్స్ లో మట్టుకు మనం వండితే గాయిట్రోజెనిక్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. సో ఎక్కువ శాతం మిల్లెట్స్ తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే వారానికి ఒకసారో రెండు సార్లు మిల్లెట్స్ తీసుకుంటే సరిపోద్ది. అలాగే తల్లికి ఒకవేళ థైరాయిడ్ ఉంటే పిల్లలకి కూడా థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మనకి ప్రెగ్నెన్సీలో కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అప్పుడు మనకి చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వడం వల్ల మనకి థైరాయిడ్ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ థైరాయిడ్ ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా కొంచెం ఈ గాయిట్రోజెనిక్ ఫుడ్స్ అనేది మనం తగ్గించుకుంటే సరిపోతుంది. మిగతా పోషక విలువలు వచ్చే పదార్థాలు అన్నీ కూడా తీసుకోవచ్చు. వీళ్ళకి థైరాయిడ్ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ అప్పుడు బరువు తగ్గడానికి మనం ట్రై చేయకూడదు. ఎందుకంటే మనము ఈ పిల్లలకి పోషక విలువలు వచ్చేవన్నీ తల్లి నుంచే కాబట్టి అలాంటప్పుడు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కూడా చేయకూడదు. అదే మనం నార్మల్ టైమ్స్లో మనం థైరాయిడ్ ఉన్నప్పుడు ఏంటంటే హైపోథైరాయిడ్ వాళ్ళు బరువు తగ్గడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం బరువు తగ్గడం వల్ల కూడా మన థైరాయిడ్ లెవెల్స్ అనేవి కూడా కంట్రోల్కి వస్తుంది. సో బరువు అనేది తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. హైపోథైరాయిడ్ అంటే మనకి దీంట్లో ఏంటంటే థైరాక్సిన్ హార్మోన్స్ ఉత్పత్తి అనేది తగ్గి ఉంటుంది. కావున దీనికి ఏంటంటే మనము అయోడిన్ ఫుడ్స్ కానీ సెలీనియం ఫుడ్స్ కానీ జింక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి హార్మోన్స్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనకి అయోడిన్ ఫుడ్స్ అంటే మన అయోడైజ్ సాల్ట్, మన ఉప్పులో మనకి అయోడిన్ అనేది ఉంటుంది. దీనితో పాటు ఎగ్ యోక్ అంటే
గుడ్డు పచ్చసోన కాని అండ్ ఈ మనకి రొయ్యలు పీతలు వీటిలో కూడా చీజ్ లో కూడా మనకి మంచి అమౌంట్ ఆఫ్ అయోడిన్ అనేది ఉంటది దీనితో పాటు సెలీనియం అండ్ జింక్ కూడా మనకి థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతది మనకి సెలీనియం అండ్ జింక్ అనేది మనకి ఈ డ్రై ఫ్రూట్స్ లో కాని గుడ్డు లో కాని అండ్ చికెన్ లో కాని అండ్ ఫిష్ లో కాని వీటిలో మనకి సెలీనియం అండ్ జింక్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటది